వారి మాటల్లో మరి మన వాస్తు ఈ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, వారు ఎలా బెనిఫిట్ చేశారు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. వాస్తు అనేది అసలు మనం మన దైనందిన జీవితంలోనే పంచభూతాలు అనేవి మనకి ఇంపార్టెంట్. ఈ పంచభూతాలు మనకి కావాలి అంటే మన ఇల్లు కూడా ఆ పంచభూతాలని సంతృప్తిపరిచేలాగా మనం ఉంచుకుంటే మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ విషయంలో ఈ ఆంజనేయులు గారు మాకు చాలా సహాయం చేశారు. వారి వల్ల మేము చాలా బెనిఫిట్ అయ్యాము. ఈరోజు మేము ఇలా ఉన్నాం. నమస్తే. ఈరోజు మనం రాము సార్ ని కలిసాము. సో వారితో మా పరిచయం గత 2-3 ఇయర్స్ నుంచి ఉంది. వారు కూడా మన యొక్క సర్వీస్ని తీసుకోవడం మరియు దాంతోపాటు రిఫరెన్స్ కూడా ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో వారి మాటల్లో మరి మన వాస్తు ఈ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, వారు ఎలా బెనిఫిట్ చేశారో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్కారం అండి. వాస్తు అనేది అసలు మనం మన దైనందిన జీవితంలోనే పంచభూతాలు అనేవి మనకి ఇంపార్టెంట్. ఆ పంచభూతాలతోనే మనకు అన్నీ పాజిటివ్ ఎనర్జీ వచ్చేది. నెగిటివ్ దాన్ని మనం నెగిటివ్ చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ కింద అవుతుంది. ఈ పంచభూతాలు మనకి కావాలి అంటే మన ఇల్లు కూడా ఆ పంచభూతాలని సంతృప్తిపరిచేలాగా మనం ఉంచుకుంటే మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ విషయంలో ఆంజనేయులు గారు మాకు చాలా సహాయం చేశారు. వారి వల్ల మేము చాలా బెనిఫిట్ అయ్యాము. ఈరోజు మేము ఇలా ఉన్నాం. నమస్కారం. మాకు ఆంజనేయులు గారి వల్ల చాలా మంచి అడ్వైజ్ చేశారు మాకు ఏది ఎట్లా చేయాలి అనేసి. ఇంట్లో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.